हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू साइलूस किचन। ईरोज वीडियो रेसीपी वच्चेसी लंच बॉक्स रेसीपी, टमाटो राइस नी एला प्रिपेर चेसुकोलो चूपिस्तानु। मनकु टाइम लेनप्पुडु एम चेयालो अर्थं कानप्पुडु इला ईजीगा टमाटो राइस नी प्रिपेर चेसुकोवच्चु। इदि चाला सिंपुल गा टेस्टी गा कूडा उंटुंदी। मरि दीन्नि एला प्रिपेर चेसुकोलो चूसिद्दामा। मुंदुगा 2 कप्पुल राइस नी तीसुकोवाली। 5 मीडियम साइज टमाटालनु ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి। 3 టేబుల్ స్పూన్ నూనె, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి। 2 యాలకులు, 3 లవంగాలు, ఒక ఆనాస పువ్వు, ఒక దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా షాజీరా, 2 పచ్చిమిర్చి చీలికలు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు రుచికి తగినంత తీసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, కరివేపాకు రెబ్బలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా। ముందుగా 2 కప్పుల బియ్యాన్ని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని ఒక 30 నిమిషాలు దీన్ని బాగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో సగం వరకు టమాటా ముక్కలు వేసుకొని మిగిలిన టమాటాలను ఒక పక్కన ఉంచుకోవాలి। ఈ టమాటాలను ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। చూసారా, ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో మసాలా దినుసులు కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి। ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసి వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ, టమాటా ముక్కలను కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 10 నిమిషాలు వీటిని కుక్ చేసుకోవాలి। 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, ఆయిల్ పైకి తేలిపోయింది, ఇది బాగా కుక్ అయ్యింది కూడా। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత salt వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి। ఈ విధంగా కుక్ అయ్యాక ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ని కూడా వేసుకొని ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి। మీరు బాస్మతి రైస్ నైనా వాడుకోవచ్చు, లేదు అంటే నార్మల్ రైస్ ను కూడా వాడుకోవచ్చు। ఇలా కలుపుకున్నాక ఈ రైస్ లో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి। మనం ఏ కప్ తో అయితే రైస్ ని తీసుకున్నామో అదే కప్ తో రెండింతల వాటర్ ని తీసుకోవాలి। నేను ఇక్కడ 2 కప్పుల రైస్ ని తీసుకున్నాను కాబట్టి దీనికి 4 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకుంటున్నా। దీని మొత్తాన్ని కలుపుకొని దీనిపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 25 నిమిషస్ దీన్ని బాగా కుక్ చేసుకోవాలి। 25 నిమిషస్ తర్వాత చూసారా, టమాటా రైస్ రెడీ అయిపోయింది। చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో। చాలా తక్కువ టైం లో ఈజీగా ఏదైనా చేసుకోవాలి అంటే ఈ విధంగా టమాటా రైస్ ని చేసుకొని టేస్ట్ చేయండి। మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి। మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే రెసిపీస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయి। థాంక్యూ ఫర్ వాచింగ్।